జిన్ శైతాన్ ఇబ్లిస్ అంటే ఏంటి అసలు జిన్ అంటే ఏంటి అది ఎన్ని వర్గాలుగా ఉంది అరబిక్ భాషా పరంగా జిన్ అంటే కంటికి కనిపించనిది రహస్యంగా దాగి ఉంచబడినది జిన్ అని అంటారు అల్ జిన్ అంటే ఒక జిన్ను అల్ జాన్ అంటే బహువచనం అల్ మిజాన్ అంటే జిన్నులు ఎక్కువగా ఉన్నా లేదా జిన్నులు నివసించే ప్రదేశము అని అర్థం శైతాన్ అంటే ఎవరు ఒకవేళ ఏదైనా జిన్ పాపిస్టి చెడ్డది అయి ఉన్నట్లయితే దాన్ని శైతాన్ డెవిల్ అని అంటారు ఈ శైతాన్ కూడా జిన్నులకు చెందినటువంటి వాడే ఒకవేళ శైతాన్ కన్నా మహా చెడ్డ జిన్ అయితే దాన్ని మారిద్ అని అంటారు అంటే భూతం పిశాచం డెమోన్ అని అర్థం ఒకవేళ మారిద్ కంటే ఘోరమైనది మరియు శక్తివంతమైనది అయినట్లయితే దాన్ని ఇఫ్రీత్ అని అంటారు అకామ్ అల్ మర్జాన్ ఫి హామ్ అల్ జిన్ పేజ్ నంబర్ ఇరవై ఒకటి ఈ గ్రంథాన్ని మీరు చూడవచ్చు దీని రచయిత బద్రుద్దీన్ మొహమ్మద్ الشبلي ఈ రచయిత రాసినటువంటి ఈ పుస్తకంలో కూడా దీనికి సంబంధించినటువంటి మరింత వివరాల్ని మీరు చూడవచ్చు ఇబ్లీస్ ఎవరు ఈ జిన్నాతులలోని వాడే ఇబ్లీస్ అల్లా ఆదామును సృష్టించి ఆదాం కు సాంగం చెయ్యండి అని చెప్పినప్పుడు తన గర్వంతో సాష్టాంగం చెయ్యకుండా అతడు ఇబ్లీస్ అనే బిరుదుని పొందాడు సూర్య కహాబ్ సూర్య నంబర్ పద్దెనిమిది ఆయన యాభైలో కానమినల్ జిన్ని అతడు ఇబ్లీస్ జిన్నాతులలోని వాడు ఈ విధంగా మానవ జా జాతి ఆవిర్భావానికి ముందే అల్లా జిన్నులను సృష్టించాడని హురాన్లో సూర్య జారియా సూర్య నంబర్ యాభై ఒకటి ఆయన నంబర్ యాభై ఆరులో ఒమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లాలి అబుదూన్ మేము జిన్నాతులను మరియు మానవులను మా ఆరాధన కొరకే సృష్టించాము అని అల్లా స్వతహగా ఖురాన్లో తెలియచేశాడు సూర్య రహమాన్ సూర్య నంబర్ యాభై ఐదు తొంభై పదిహేనులో జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు అని హురాన్లో లో ఉంది సహీ ముస్లిం లోని హజత్ ఆయిషా రవి అల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ సలం ఈ విధంగా తెలియజేశారు అల్లా దైవ దూతలను కాంతితో సృష్టించాడు జిన్నాతులను ఎత్తైన అగ్ని జ్వాలలతో సృష్టించాడు అలాగే ఆదామును మట్టితో సృష్టించాడు అని తెలియచేశారు విధంగా జిన్ ఇబ్లీస్ శైతానుకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను మీ ముందు తెలియజేశాను రాబోయే వీడియోలో అసలు ఈ జిన్నులు ఏ విధంగా మానవుల్ని ఆవహిస్తాయి ఇది వాస్తవమేనా వాటికి ఉన్నటువంటి శక్తులు ఏంటి ఈరోజు చాలా మంది ఈ జిన్నులు శైతానుల పేరుతో ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు వాటికి ఉన్నటువంటి శక్తులు ఏంటి అన్న విషయాలన్నీ కూడా రాబోయే వీడియోలో డీటెయిల్గా నేను నేను మీకోసం తయారు చేస్తాను ఈ విషయంలో ఏదైనా మీరు కామెంట్ చేయదలుచుకుంటే తప్పనిసరి మీరు కామెంట్ ద్వారా మమ్మల్ని ప్రశ్నించవచ్చు బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి